పండితుడి విజ్ఞానశర్మ దేశ దేశాలు తిరుగుతూ గుణపురం వచ్చాడు. ఆ దేశాన్ని పాలించే రాజుని తన పాండిత్యముతో మెప్పించి 1000 వరహాలు బహుమానముగా పొందాడు. తరువాత పొరుగు రాజ్యానికి ప్రయాణమయ్యాడు. అతడు నగర శివారుకు చేరేటప్పటికీ చీకటి పడిపోయింది. దాంతో దారి ప్రక్కనే ఉన్న సత్రములో రాత్రికి బస చేసి తెల్లవారిన తరువాత వెళ్లాలనుకున్నాడు. విజ్ఞానశర్మ సత్రములోకి అడుగు పెట్టాక అతడు పండితుడని, రాజుగారు అతడికి 1000 వరహాలిచ్చి సత్కరించారని అందరూ మాట్లాడుకోసాగారు. ఆ రాత్రి పండితుడు అందరిలాగే సత్రం చావిడిలో తన పక్క వేసుకున్నాడు. అతడు పక్క పరుచుకోగానే మరొకడు వచ్చి ఆ పక్కన తను కూడా పక్క సర్దుకున్నాడు. వాడి తీరు కాస్త అనుమానముగా ఉండటాన్ని గమనించాడు విజ్ఞానశర్మ. అర్ధరాత్రి అంతా గాఢ నిద్రలో ఉండగా ఆ వ్యక్తి పండితుడు తలక్రింది చేతి సంచి మెల్లగా లాగి అంతా వెతికి చూశాడు. అందులో వాడికి ఏమీ కనిపించలేదు. తరువాత పండితుడి ప్రక్కన కాస్త జరిపి చూశాడు, అయినా ఏమీ కనిపించలేదు. అతడికి అంతా విచిత్రంగా అనిపించింది. పండితుడు వరహాల మూతను ఎక్కడ దాచి ఉండొచ్చు అని ఆలోచిస్తూ తెల్లవారులు కూర్చుండిపోయాడు. తెల్లవారాక పండితుడు నిద్రలేచి ఆ మోసగాడి దిండు కింద నుంచి వరహాల మూతను తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయాడు.